नमस्ते शिवाभि न्यूज़ की स्वागत ना पेर सुरेश ईनाटि वार्तल्लोनि मुख्यांशालु ఇక సామాజిక అమరావతి మనందరిది. కృష్ణాయపాళెంలో ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపన చేసి పట్టాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆమెకు 100 ఏళ్ళు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని చర్చిలో కుటుంబ సభ్యుల నడుమ ఆనందోత్సాహాలతో జన్మదిన వేడుకలు జరుపుకున్న చంద్రమ్మ. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధితుల నుండి వినతులు స్వీకరించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మాట్లాడిన ఎన్ఎంయూ నాయకులు, చంద్రబాబు గజదొంగల ముఠ పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18 సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాళెంలో ఇళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేసి పట్టాలు అందజేశారు. అమరావతి ప్రాంతంలోని కృష్ణాయపాళెంలో ఇళ్ల నిర్మాణ పనులకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇక సామాజిక అమరావతి మనందరిదే అని తెలిపారు. 1,829,57,00,000 రూపాయలతో అమరావతిలో 50,793 ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. ఇవాళ పేదల విజయంగా ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. పేదల వ్యతిరేకులంతా 18 కేసులు వేశారన్నారు. అందుకే ఇది పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయమని, రాక్షస బుద్ధితో ఉన్నవారితో మనం యుద్ధం చేస్తున్నామని ఆయన వివరించారు. నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ పేరు మీదనే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈ రోజు ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తా ఉన్న ఈ కార్యక్రమంలో దాదాపు ఇక్కడి పేదలంతా కూడా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వండి అని చెప్పి, ఆప్షన్ 3 కింద సహకరించండి అని చెప్పి అడగడం జరిగింది. కాబట్టి వారందరి నిర్ణయానికి అనుగుణంగా మనందరి ప్రభుత్వం ఆ బాధ్యతను సంతోషంగా, ఆ ఇళ్ల నిర్మాణం చేసే బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనమైన ఈ మంగళగిరి, ఈ తాడుకొండ నియోజకవర్గాల పరిధిలో అక్షరాల 14 ఎకరాలలో 25 లేఅవుట్లలో అభివృద్ధి చేసి నా అక్క చెల్లెమ్మలకు ఈ 50,793 మందికి ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించే బాధ్యత తీసుకుంటా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పేదల వ్యతిరేక భావాలు నిజంగా ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉన్నప్పటికీ పేద వర్గాల మీద, పేద కులాల మీద పెత్తందార్ల దోపిడీల్ని సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు మాత్రమే ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అటువంటి మార్పుకు మనస వాచ కర్మన సహకరించే ప్రభుత్వంగా మీ అన్నగా ఈ రోజు ఈ అమరావతిని సామాజిక అమరావతిగా ఈ కార్యక్రమానికి పునాది రాయి వేస్తా ఉన్నాం ఇక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నుంచి ఈ అమరావతి ఇక మన అందరి అమరావతి కాబోతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆమెకు 100 ఏళ్ళు నిండాయి. కుటుంబ సభ్యుల మధ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కుమారుడు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు మధ్య వేడుకలు నిర్వహించడంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేవు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో నివాసం ఉంటున్న తుమ్మల చంద్రమ్మ 100 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో 2వ పట్టణ పరిధిలోని చర్చిలో వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో నివాసం ఉంటున్న తుమ్మల చంద్రమ్మకు 100 ఏళ్ళు నిండాయి. దీంతో ఆమె కుటుంబంలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. చక్రం డేవిడ్ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఆయనకు చంద్రమ్మతో వివాహమైంది. ఆయన కాలం చెల్లడంతో తుమ్మల చంద్రమ్మ ఆలనాపాలన ఆమె చివరి కుమార్తె ఎమీలియమ్మ చూసుకుంటోంది. డేవిడ్ చంద్రమ్మలకు 1 కుమారుడితో పాటు 4 కుమార్తెలున్నారు. వారంతా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారికి పిల్లలు 15 మంది వరకు ఉన్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల చంద్రమ్మ కుటుంబం పెద్దదనే చెప్పవచ్చు. మొదటి నుండి ఆమె ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. వేళకు భోజనం చేయడం, సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపడం చేస్తుండేవారు.
చంద్రమ్మకు వందేళ్లు నిండడంతో సోమవారం రెండో పట్టణ పరిధిలోని అడవయ కాలనీ వద్ద ఏర్పాటైన చర్చిలో కుటుంబ సభ్యులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె చేత కేక్ కట్ చేయించారు. మనమళ్ళు, మనమరాళ్లు, కుమార్తెలు కేకును తినిపించారు. పూలమాలలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులు మాట్లాడారు. 100వ సంవత్సరం ఆమె అడుగు పెట్టింది. ఆ సందర్భంగా ఇక్కడ చక్రం వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈమె పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాము. ఇది అందరం కూడా మాకు శుభదినంగా భావిస్తూ ఇంకా ఈమె ఎన్నో ఏళ్ళు బతకాలని మేము దేవుణ్ణి మనసా వాచ కోరుకుంటున్నాం. చక్రం డేవిడ్ గారి భార్య తుమ్మల చంద్రమ్మ గారు మా పెద్దమ్మ గారు. ఆమె ఈరోజు నిండు 100 ఏళ్ళు పూర్తి చేసుకుని ఈరోజు ఆరోగ్యంతో మనవాళ్ళు, మనమరాళ్ళు, ముని మనవాళ్ళతో ఆమె సంతోషంగా ఆమె జీవితాన్ని పుట్టినరోజు ఆమె జీవితంలో క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవించింది. కారణం ఏమంటే మా పితరులు ఆయుర్వేద వైద్యంలో మా వంశపారంపర్యంగా వచ్చేటటువంటి విధానం కాబట్టి ఆమె యొక్క అలవాట్లు కానీ ఆమె యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఒక క్రమమైన రీతిలో ఆమె జీవించింది కాబట్టి ఆమె ఈరోజు నిండు రోళ్ళు పూర్తి చేసుకుని ఆమె జీవిస్తున్నది. ఇందును బట్టి ఆమె బిడ్డలు, ఆ బిడ్డలందరూ కూడా మేము సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము జరిపించుకుంటాం. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరిగింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆర్డీఓ కిరణ్ కుమార్ వినతులు స్వీకరించారు. వారి సమస్యలు విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్లోని గూడూరు, బాలాయపల్లి, కోట, వాకాడు, చిలకూరు తదితర ప్రాంతాల నుండి ప్రజలు కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్డీఓ కిరణ్ కుమార్కు వారు తమ సమస్యలను వినతుల రూపంలో అందించారు. ప్రధానంగా భూ సమస్యలు, దారి వివాదాలు, రేషన్ కార్డులు వంటి సమస్యలపై బాధితులు ఆయనకు విన్నవించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కిరణ్ కుమార్ మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిశీలించి ఆయా శాఖల అధికారులకు పంపుతామన్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. తిరుమల, తిరుపతి ఘాటు డ్యూటీలకు గూడూరు డిపో డ్రైవర్లకు కనీస సమయం పాటించకుండా చేపట్టిన విధానాన్ని రద్దు చేయాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్ఎంయూ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. డిపో సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జోనల్ సహాయ కార్యదర్శి అహ్మద్ వెంకటేశ్వర తదితరులు మాట్లాడుతూ గూడూరు డిపోలో సుమారు 20 తిరుమల సర్వీసులు ఉండగా ప్రస్తుతం ఒక్క సర్వీసు మాత్రమే నడుస్తోందన్నారు. డ్రైవర్లకు సమయం పాటించకుండా ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. తిరుమల, అలిపిరి డిపోలకు రిలీవింగ్ డ్యూటీ మీద గూడూరు డిపో డ్రైవర్లను పంపే విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా మరికొన్ని సమస్యలపై మాట్లాడారు. నా పేరు ఎస్కే మహమ్మద్, ఎన్ఎంయూఏ జోనల్ సహాయ కార్యదర్శి. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే నిరసన కార్యక్రమం కూడా కాదు, ఇది ధర్నాయే. ఎందుకంటే ప్రధానంగా గూడూరు డిపో నుంచి తిరుపతి, తిరుమల, తిరుపతి తిరిగే ఘాట్ సర్వీసులకి డ్రైవర్లు లేరనే నెపంతో గూడూరు డిపో నుంచి ఒక నెల పాటు డ్రైవర్లని అక్కడికి పంపించి కనీసం 8 గంటలు పని చేయించుకోవాల్సింది పోయి 24 గంటలు పని చేపిస్తూ రకరకాల వేధింపులకు గురైపోతూ సిక్కులు చేసుకుంటూ జీతాలు బొంగొట్టుకుంటూ నరక యాతన అనుభవిస్తున్నారు. ఆ సమస్య మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఈరోజు షుగరు, బీపీ, అదేవిధంగా రకరకాల సమస్యలతో కార్మికులు ఇబ్బంది పడుతుంటే ఈ 100 కిలోమీటర్ల దూరంలో ఉండే అలిపిరి డిపోకి, తిరుమల డిపోలకు పంపించడం అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ సందర్భంగా అనేక మంది డ్రైవర్లు ఆ డ్యూటీలకు మేము పోలేము, మేము చచ్చిపోతామని చెప్పి అంటున్నా, ప్రభుత్వంలో విలీనం అయిందని చెప్పి సంతోషపడినా సరే ఈ పరిస్థితి దాపురిచ్చింది. కాబట్టి వెంటనే ఈ డిమాండ్ను పరిష్కరించాలని చెప్పి మేము మొదటగా డిమాండ్ చేస్తున్నాం. అందుకని డ్రైవర్ల సోదరులకి ఒకటే మేము చెప్తుండం, గత 3 నెలల నుంచి ఈ సమస్యలపై అనేక సార్లు డిపో మేనేజర్ కానీ ఆర్ఎం గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. మాకు అక్కడ డ్రైవర్లు తక్కువ కాబట్టి గూడూరు డిపోలోనే ఉండరు ఘాట్ డ్రైవర్లు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఇది న్యాయం కాదని చెప్పి ధర్నా సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గూడూరు, నెల్లూరు, తిరుపతి తిరిగే సర్వీసులకి 552 కిలోమీటర్లు చెప్తున్నారు. అక్కడ నాయుడుపేట నుంచి
సుమారు తిరుపతికి పోయేటప్పటికే 2.5 గంట పడుతుంది. అంటే నెల్లూరు నుంచి తిరుపతికి పోయేటప్పటికి 4 గంటల టైం పడుతుంది. అలాంటప్పుడు ప్రయాణికులకి సమాధానం చెప్పలేక అదేవిధంగా డ్రైవర్లు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయాన్నే 5:30కి ఎక్కితే మామూలుగా యాక్చువల్గా అయితే 8 గంటలకు డ్యూటీ దిగాల. అలాంటి డ్యూటీ పురుషులకి రెస్ట్ రూమ్, ఈ డిపోలో పురుషులకు రెస్ట్ రూమ్ లేదు, అడాడో పైన ఉంది, అది పాడుబడిపోయి ఉంది. అలాంటి రెస్ట్ రూమ్ కావాలని చెప్పి గత సంవత్సరంగా రీజనల్ మేనేజర్ గారు ఇక్కడికి వచ్చిన సందర్భంగా కూడా తెలియపరిచాం. ఆయన 2-3 నెలల్లో పూర్తి చేస్తానన్నారు, కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. కార్మికులు డ్యూటీలు నైట్ అవుట్ డ్యూటీలు నిద్ర లేకుండా చేసి దిగుతారు, వాళ్ళకి దిక్కు లేని పరిస్థితి. కాబట్టి రెస్ట్ రూమ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా డ్యూటీ చార్ట్లు అనేక మంది డ్రైవర్లు స్పేర్లో ఉంటూ, అంటే వాళ్ళకి డ్యూటీ ఏదో తెలియదు ముందు రోజు, ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి డ్యూటీ చార్ట్ కూడా ఇవ్వాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా డిపో మేనేజర్ గారు కూడా ఆయన వస్తున్నారు, ఆయన సీట్లో ఎంతసేపు ఉంటాడో తెలియదు, కానీ మొత్తానికి బయటే తిరుక్కుంటా వచ్చే గ్రీవెన్సెస్ కానీ ఏదైనా సీరియస్గా పట్టించుకొని మనం చేద్దాం కార్మికులకు అనే వైఖరి కాకుండా మొత్తానికి తిరిగి బయట తిరిగేదానికే విచారింపులు చేసేదానికే ఆయనకు సరిపోతుంది టైము. కాబట్టి గూడో డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున మొదటి రోజు ధర్నా కార్యక్రమం జరుగుతున్నది. గూడో డిపో నుంచి మెయిన్ అజెండా ఏంటంటే, గూడో డిపో నుంచి అలిపిరి డిపోకి రిలీవింగ్ కింద ఇక్కడ నుంచి నెలకు 10 మందిని 15 మంది డ్రైవర్లను ఇక్కడ నుంచి పంపించడం, వాళ్ళకి 4 రోజులు చేసి రావాలని చెప్పడం, ఇక్కడ నుంచి పోవడానికి 100 కిలోమీటర్లు రావడానికి 100 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ప్రయాణం చేసుకొని పోయి అక్కడ పోయిన తర్వాత ఒక డ్రైవర్కి కనీసము ఒక టైము లేదు ఏం లేదు, ఒక డ్యూటీ చేయడానికి 20-24 గంటల సమయం పడుతుంది అక్కడ అలిపిరి డిపోలో. చాలామంది డ్రైవర్లు రోజు అక్కడికి పోయిస్తే బాధపడుతున్నారు, అందరూ సిక్కులోకి వెళ్ళిపోతున్నారు, ప్రతి ఒక్కరు సిక్కులోకి వెళ్తే చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ విషయం గురించి పదే పదే డిపో మేనేజర్ గారికి అధికారులు తెలియజేశాము. ఇప్పటి వరకు వాటి మీద ఎటువంటి స్పందన లేదు. అడిగితే గూడూ డిపోలో ఎక్సెస్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. మేము ఎక్సెసే ఒకవేళ ఉంటే మీరు చేయాల్సిన పద్ధతి ఏంది, గతంలో గూడూ డిపోలో సుమారు 20 తిరుమల సర్వీసులు ఉన్నాయి, రైల్వే స్టేషన్ నుంచి తిరుమల బస్సులు చాలా ఉన్నాయి, వాటన్నింటిని ఇక్కడ నుంచి పంపించేశారు. పంపించేసి ఇప్పుడు డ్రైవర్లను ఏ విధంగా తీసుకుపోయి అక్కడ పోయి డ్యూటీలు చేయించడం ఎంతవరకు నిజం, ఎంతవరకు సమంజసం, ఇది కరెక్ట్ కాదు. మాకే మేము గతంలో అడిగి ఇప్పుడు అడుగుతున్నాము, మాకు ఒక 5 సర్వీసులు ముందుగా ఇస్తే ఆ సర్వీసులు మేము ఇక్కడ నుంచే తిప్పుతాం, మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర పని చేయాల్సిన అవసరం మాకు లేదు, మేము గూడూ డిపో నుంచే మేము తిప్పుతాము. ప్రస్తుతం పెట్టుండే ఒక సర్వీసు కూడా మేము అత్యధిక కలెక్షన్ చేస్తూ ఏదో దాన్ని మేము జరుపుకుంటూ వస్తున్నాము. ఇంకొక 5 సర్వీసులు ఇస్తే ఈ డిపో నుంచి మేము తిప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా డ్రైవర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. యాజమాన్యం కూడా ఎంతవరకు ఇబ్బందులు పడుతున్నారు, గవర్నమెంట్లో ఉద్యోగస్తులు అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు లేని సమస్యలు ఇప్పుడు ఎక్కువైపోయి ఉన్నాయి. 11 OT డ్యూటీలు గూడూ డిపోలో ఉంటే కండక్టర్ లేడీ కండక్టర్లు అయితే ప్రతిరోజు వాళ్లే పోవాలి. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఐబీఏపీఎం చెన్నై తెలిపారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పొదుపు మహిళలతో సమావేశం నిర్వహించారు. సైదాపురంలోని వెలుగు కార్యాలయంలో వీఓలు, పొదుపు మహిళలకు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారులు పాల్గొని పొదుపు గ్రూపుల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ఐబీఏపీఎం చెన్నయ్య మాట్లాడుతూ, పొదుపు గ్రూపులు బలోపేతానికి సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి మళ్లీ రుణాలు తీసుకుని ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆయన వివరించారు. మండలాల్లో 24 నుంచి 27 వరకు ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన శిక్షణా కార్యక్రమాలన్నీ కూడా దగ్గర దగ్గర 15 మండలాల్లో శిక్షణా కార్యక్రమాలు గవర్నర్ కార్యదర్శి ద్వారా ఆదేశాల ప్రకారం జరుగుతున్నాయి. సో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఈ ఎస్ఎస్జి కానీ అదేవిధంగా గ్రామ సంఘాలు మండల నాయకులలో ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆర్థికపరమైన కార్యక్రమాలన్నీ కూడా పాలసీస్ ఎన్ఆర్ఎల్ కింద ఏదైతే పాలసీస్ ఏర్పాటు చేస్తున్నారో ఈ పాలసీలకి అనుగుణంగా రాబోయే రోజులలో ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఆర్థికపరమైన కార్యక్రమాలన్నీ కూడా పాలసీకి అనుగుణంగా చేయాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో ఈ మధ్యన మనకు 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లా స్థాయిలో అన్ని మండలాలకి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు నుంచి 15 మండలాల్లో 26వ తేదీ వరకు ట్రైనింగ్స్ జరుగుతాయి. అదేవిధంగా 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 10 మండలాలు
ఈ కార్యక్రమంలో ఏపీఎం రాధా తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగిన రీతిలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేశారని వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి పేర్కొన్నారు. వాకాడ్లోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి మరియు దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విగ్రహావిష్కరణకు వచ్చిన గూడూరు, సూళ్లూరుపేట, కాళహస్తి నియోజకవర్గ వైకాపా నాయకులు, కార్యకర్తల తరపున సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. ఏప్రిల్ తేదీన వెంకటగిరిలో జరిగిన నేతన్న నేస్తం సభకు భారీ సంఖ్యలో వచ్చి విజయం చేసిన వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట, కాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దానికి తోడు స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం ఇక్కడ కూడా స్థాపించాలని మొదటి నుంచి కోరుతూ ఉన్నారు. మొదటిది ముఖ్యమంత్రి చేతి మీదుగా జరగాలని నేను మొదటి నుంచి నాకు ఆ కోరిక ఉండింది. దానికి అనుగుణంగా వెంకటగిరి రావడం, అక్కడ విగ్రహ ప్రతిష్ట జరగటం అయింది. కాబట్టి ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు తప్పకుండా ఆల్రెడీ స్థల పరిశీలన అయింది, స్థల ఎంపిక అయింది. ఈ జిల్లాలో మొట్టమొదటిసారి అది కూడా ఆయనకు అత్యంత కీలకమైనటువంటి అవినాభావ సంబంధం అన్నటువంటి వెంకటగిరి. వెంకటగిరి నియోజకవర్గం అంటే గూడూరు ఎస్సీ నియోజకవర్గం అయినందువల్ల మనకు సొంత నియోజకవర్గంతో సమానం వెంకటగిరి. కారణం జనార్దన్ రెడ్డి గారు అక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించి ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా మన ప్రియతమ నాయకురాలు రాజ్యలక్ష్మి గారు కూడా 2 సార్లు వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించి రాష్ట్ర మంత్రిగా పదవి చేపట్టడం జరిగింది. కాబట్టి గూడూరు నియోజకవర్గం ఎట్లా మనకు వెంకటగిరి కూడా అదేవిధంగా. కాబట్టి ఈ 2 సందర్భాలకు అటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తున్నటువంటి సందర్భం. కడప జిల్లా పొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని కొర్రపాడు రోడ్డు ప్రాంతంలో రాచమల్లు వారి రాజన్న భోజనం కార్యక్రమం జరిగింది. 4వ రోజులో భాగంగా చిత్రాన్నం, తెల్లన్నం, వంకాయ రసం, పెరుగు, ఊరగాయతో అక్కడికి వచ్చిన ప్రజలకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వడ్డించి తను భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక వైస్ చైర్మన్ మిల్ ఖాజా ఓబుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని అయ్యవారిపాళెం గ్రామంలో త్వరలో స్టోన్ ప్లాంటేషన్ కార్యక్రమం పూర్తి చేస్తామని డివిజన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ మునుస్వామి తెలిపారు. గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో వార్డు ప్లానింగ్ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సర్వే వర్క్ కంప్లీట్ అయిపోయింది, స్టోన్ ప్లాంటేషన్ పెండింగ్ ఉంది. దాని గురించి మనకు ప్రభుత్వం దగ్గర నుండి ఎక్కువ ఒత్తిడి వచ్చినందువలన వార్డు ప్లానింగ్ సెక్రటరీస్ని తీసుకున్నాము. మున్సిపాలిటీ నుండి 15 మందిని తీసుకున్నాము. వాళ్లకు స్టోన్ ప్లాంటేషన్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద శిక్షణ ఇస్తాను. ఇది శిక్షణ పూర్తి చేసుకొని ఈరోజు రేపటి నుండి వీళ్ళు స్టోన్ ప్లాంటేషన్కి రెడీ అవుతున్నారు. ఇట్లానే నెక్స్ట్ ఇంకా ఏమన్నా మనకు రిజర్వ్ వచ్చిన గ్రామాలకు ఏదన్నా ఎప్పుడన్నా అవసరం ఉంటే మళ్ళీ. గూడూరు గ్రామీణ మండలంలోని పారిచెల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Bye.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇక సామాజిక అమరావతి మనందరిది. కృష్ణాయపాళెంలో ఇంటి నిర్మాణాలకు శంకుస్థాపన చేసి పట్టాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆమెకు 100 ఏళ్లు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని చర్చిలో కుటుంబ సభ్యుల నడుమ ఆనందోత్సాహాలతో జన్మదిన వేడుకలు జరుపుకున్న చంద్రమ్మ. ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తాం. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధితుల నుండి వినతులు స్వీకరించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. గూడూరులోని ఆర్టీసీ డిపో వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మాట్లాడిన ఎన్ఎంయు నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.